మీరు నాకు అర్థమైపోయారండి, మీరు పది ఫోటోలు చూడక్కర్లేదు సాకు. ఒరే శంకరం, ఈ రోజు మనం రోడ్డు మీద నడిచూస్తుంటే మన భారం అందుకుంటున్న మొదలొచ్చుకున్నాడు వీడే చూడు. ఏమండో కాస్త మర్యాదగా మాట్లాడండి, అతగాడెవరో చెప్తే ఆ మందు కొట్టిన చేతికే సేకండి ఇస్తారు. వాడేమన్నా యువరాజా ఆఫ్ రాజమండ్రియా? అంతకంటే గొప్పోడే మున్సిపాలిటీ కమిషనర్ గారి ఓన్లీ సన్. కమిషనర్ గారి ఓన్లీ సన్ అయితే కక్కుసులు ఎందుకు కడుగుతున్నట్టు? అక్కడ వచ్చిన తిరకాసు, ఈడేమో చదువుకుని కొంటాడు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేశాడు. ఇలా బాబేమో చాలా స్ట్రిక్ట్, నాకు లంచాలు రికమెండేషన్లు కుదరరు అబ్బాయి అని సేదరించుకున్నాడు. అయితే తండ్రికి బుద్ధి చెప్పాలని రెచ్చిపోయి ఈ మున్సిపాలిటీ పని చేపట్టాడా? మరి ఇడు అనెత్తరే కదా, పట్టుదలగాడు. బాబు ఏ డిపార్ట్మెంట్ లో కమిషనర్ గా ఉన్నాడో ఆ డిపార్ట్మెంట్ లోనే ఉద్యోగం పట్టాడు. జీతం 3 వేలు, బతకడమే జయంగా ఉన్నాడు కాబట్టి లంచాలు బాగా పడతాడు. ఆదర్శం అతగాడికి మొంజేతి మీద ఏంట్రుగా బతకనేర్చిన బాకు. నేను ఈ సంబంధం కూడా ఒప్పుకుంటున్నాను. రే పుద్దుడు వాడు మున్సిపాలిటీ గెటప్లో పెళ్లి చూపులకు వస్తే నీ రెండో కూతురు ఎలకల మందు తాగుతుంది నాకు డౌట్. మనోడు అంత ఎరియదో కాదండి, మనోడు మేకప్ గెటప్ వేసుకుని టింగ్ రంగాని వస్తే రంగీల ఊర్మిళ కూడా డంగ్ అయిపోద్ది. ఒరే శంకరం, వాడి బాలకం అది చూస్తుంటే సర్కస్ లో చింపాంజీలా ఉన్నాడు. నమస్తే మామాజీ. మనల్లుడు గారే, రా బాబు రా. యు సీ మిస్టర్ పంతులు, ఐఎమ్ అల్లుడ్ ఆఫ్ దిస్ హౌస్. కేర్ ఫ్రీగా ఉందో లేకపోతే డ్రైనేజ్ బద్దలైపోతుంది. అయి వస్తే బురద పాము కూడా బుస కొడుతుంది అంటారు, ఇదే కాబోలు. నువ్వెవరి వీరా? ఐగర్ అసిస్టెంట్ అండి. వాడు కలెక్టర్, నువ్వు డిప్యూటీ కలెక్టర్. అమ్మా, ఈ పెంటడు వచ్చేసాడు, వంటడు ఇంకా రాలేదేమిటబ్బా? వీడెవడు? ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారి ఇచ్చిన ఫోటోని బట్టి వీడే వంటవాలై ఉంటాడా చూద్దాం. బాబు ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిటలు అయ్యేవి. పెళ్లి చూపులు అయిపోయాక పెద్దన వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే ఓరి నీ వంట మంటగాను శుభమంటూ పెళ్లి చూపులు చూస్తుంటే తద్దిన వంటలు ఏమిట్రా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోస్తాడు. అర్థమైందా? పూవను అది చూడు. నాకు దగ్గరున్న వాళ్లే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు, ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమున్నానైనా బీపీ, షుగరు, పైల్సు, నా బొంద, నా బోలే, అన్ని పాటలు సక్రమంగా ఎక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంట నెక్క ఉందన్నాడు, అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే కోపు మాడిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేవో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేవో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతికి శంకరాభరణమే. రావేంటి? ఏమిటమ్మా మీరు ఇక్కడ మీటింగ్ లేసి కూర్చున్నారు? అవతల పెళ్లి కొడుకులు వచ్చేసారు. పెళ్లి కొడుకులు వచ్చేసారట, నాకు చూడాలని ఉంది కానీ కాళ్ళు చేతులు ఆటం లేదు, ఏం చెయ్యాలి? నేను వెళ్ళి ఒక లుక్ వేసి వస్తాను. కట్టుకోబోయేది నేనా నువ్వా? నేను వెళ్ళి లుక్ వేసి వస్తాను. బాగున్నామా? ఓ యాంగిల్లో జై ప్రదలాగా, ఇంకో యాంగిల్లో జై సుధలాగా. సరే రాగా. అబ్బా, ఆ సూటు, బూటు, బ్యాక్ ఏ పర్సనాలిటీలే, మరి ఫ్రంట్ మున్సిపాలిటీ. వీడెందుకు వచ్చాడు లోపలికి? అసలు ఆ చెత్తగుండి గారిని ఎవరు రాణించారు? ఆ పక్క షోడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు, ఆయన ఎవరు చెప్పమా? ఏ పెళ్లి కొడుకో తండ్రి ఉంటాడు, అంటే మీ ఇద్దరులో ఎవరికో మావగారు. సిస్టర్స్ ఇటండి కూర్చో. ఏంటక్క
మీ ఇద్దరికి సూపర్ ఫాస్ట్ పెళ్లి కొడుకులు చూశాడటగా నాన్న. ఆ నీకేమో మురికాలకు మందు కొట్టే సెంట్ థామస్, పెద్దక్కకేమో వంటలు చేసే థామస్ కుక్ అన్నట్టుగా. నిజంగా చెప్తున్నానక్క, డబ్బులుంటే ఉండొచ్చు కానీ చాలా అసహ్యంగా ఉన్నారు. అన్నయ్య నీకే నచ్చలేదంటే మరి నువ్వే నాన్న అడిగుండొచ్చు కదా. అడిగి తిట్లు తినమంటావా? నీకే అలాంటి అమ్మాయిని చూస్తే చేసుకుంటావా? ఇలాంటి విషయాలు అసలు నాన్న తలదొరుతున్నావాను. అసలు మన కథే వేరు. ఐ హావ్ ఆల్రెడీ సెలెక్టెడ్. బ్యాడ్ లక్ సిస్టర్స్. ఏం చేస్తున్నారే వచ్చిన వాళ్ళ కాఫీలు టిఫిన్ ఇవ్వకుండా? నువ్వే తీసుకెళ్ళిపో. ఏమైంది నీకు? అవును మరి, మందు కొట్టేవాడిని వంటవాడిని తీసుకొచ్చి పెళ్లి కొడుకులుగా కూర్చోబెడితే వాళ్ళకి వీళ్ళు కాఫీలు అందించాలా? ఏమిటి, మందు కొట్టేవాడు అనుకుంటున్నావా? కాదే, మున్సిపల్ కమిషనర్ కొడుకు తండ్రితో గొడవ పడి ఆ పని చేస్తున్నట్ట. అలాగే వంట చేసేతను కూడా. చిచి, వాళ్ళు మా మొగుళ్ళు ఏంటి? వాళ్ళ మొహాలకి ఆదర్శాలు ఏమిటి? చూడమ్మా, వాళ్ళు ఉండగా గొడవ పడ్డం ఏం బాగుంటుంది? ముందు కాఫీలు ఇచ్చిరండి. కాఫీలు ఇచ్చినంత మాత్రాన నిన్నెళ్ళ వాళ్ళు తాళి కట్టేయరుగా. వెళ్ళిచ్చిరండి. సరే ఇప్పుడు. ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారినా వెళ్ళకపోయావో? కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టాం. నీ నోట్లో దట్టిస్తా. ఏమిట్రా, ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది. దట్టిస్తా అంటలేదు, తోలుపోకు చుట్టిస్తా అంటుంది. ఆ అమ్మాయికి మనం బాగా నచ్చేసామంట. నువ్వా? వీడొకడు వీడొక అంట వధవ, వీడొక వంట వధవ. ఏమిటి స్వామి? ఏమిట్రా, ఆ కజ్జికాయలా ఉన్న పిల్లనే నాకు కాయం చేయండి. అంటేనా? అది వారికి, నీకు వేరే. అదిగో పిల్లస్తుంది చూడు. ఏది కుడితే అవుతున్నట్టు ఆ సౌండ్ ఏమిటి? సైలెంట్కి తగలేవు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? ఆవిరేజ్. అంటే ఈ ఇంట్లో నలుగురు అమ్మాయి ఉన్నారు కదా, ఇద్దరిని చూసాం, ఇంకో ఇద్దరిని కూడా చూసేస్తే నాలుగు కూరల నుంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా డేకిషా తెలుసు నువ్వు. ఏమండి, మన అమ్మాయిలకి మీరు చూసిన సంబంధాలు మీకు బాగున్నట్టేనా? కాస్త అందం తక్కువే, కానీ ఆస్తి పాస్తుల్లో ఇద్దరు మనకంటే చాలా ఎక్కువ. చూస్తూ చూస్తూ కంటికి నచ్చని వాళ్ళని చేసుకోమంటే వాళ్ళు మాత్రం ఎలా చేసుకుంటారండి? ఏమిటి నచ్చేది? మన పెళ్లి చూపు లేక నువ్వు నాకు నచ్చావు లేదో మా అమ్మా నాన్న నన్ను అడిగారా? నేను నీకు నచ్చాను లేదో మీ అమ్మా నాన్న నిన్ను అడిగారా? మీ రోజులు వేరు, మా రోజులు వేరు. మీరిద్దరు చదువుకోలేదు కాబట్టి ఒకరికొకరు సర్దుకుపోయారు. మేము చదువుకున్న వాళ్ళం, మా ఆలోచనలు వేరుగా ఉంటాయి, మా కోరికలు వేరుగా ఉంటాయి. ఉంటాయి, ఎందుకుండవు? దీని మాటలేని మిమ్మల్ని చదివించాను చూడు, అందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మమ్మల్ని మీరు చదివించినందువల్ల ఇప్పుడు కంపకే ముప్పు వచ్చింది. మేము తప్పట్టు అడుగు వేస్తామా? మీ పేరు చెడగొట్టావా? మీరు మమ్మల్ని చదివించినందువల్ల మేమేమన్నా కోటీశ్వరుని తెచ్చి కట్టబెట్టమని కోరుకుంటున్నావా? మీ అమ్మ ఒకే కూతురు కను ఉంటే అలాగే చేసుండేవాడిని, కానీ నా ప్రాణానికి నలుగురిని కంటే మహాతల్లి. ఆ తప్పు అమ్మ ఒక్కతిదే కాదు, మీది కూడా. ఏంటి వాళ్ళు అడిగిందంటే తప్పే ఉంది? నోరు మూయి, ఇంకొక మాట మాట్లాడేవంటే చెప్పు తెగుద్ది. పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయిలాగా వీళ్ళకి ఒకరిని తప్పించుకొచ్చావా? చూడండి, ఎవరేం చెప్పినా ఏం చేసినా ఇప్పుడు వచ్చి చూసి వెళ్ళిన వాళ్లే వీళ్ళకి మొగుళ్ళుగా నేను నిర్ణయించాను. కాదు కూడదని ఎదిరించారో, ఏం జరుగుతుందో నాకే తెలియదు.